नेल्लूरु जिल्ला कृष्णपट्नं सेम्कार्फ थर्मल केंद्रम एदुट गत कोद्दि रोजुलुगा पैनापुरं ग्रामस्थुलु निर्वहिस्तुन्न निरसन कार्यक्रमानिकि मंगलवारं तात्कालिक विरामं प्रकटिंचारु। थर्मल केंद्रम निर्माणं तोलि रोजुन इच्चिन हामील दग्गर नुंचि प्लांट्लो स्थानिकुलकु उपाधि वरकु उन्न अन्नि डिमांड्ल परिष्कारानिकि प्लांट् उन्नताधिकारुलु सुमुखत चूपडंतो आंदोलन विरमिस्तुन्नट्लु राष्ट्र वेन्नेकुल क्षत्रिय कार्पोरेशन माजी डैरेक्टर नेल्लूरु शिवप्रसाद तेलिपारु। ग्रामस्थुलु डिमांड्ल विनतिपत्रान्नि प्लांट् अधिकारुलकु अंदजेसि तम निरसन की विराम प्रकटिंचारु। ई कार्यक्रमंलो ग्राम सर्पंच कावलि विजय कुमार एंपीटीसी सभ्युडु शिव स्थानिक वैसीपी नायकुडु रघुरामय्य अनिल तदितरुलु उन्नारु। మా గ్రామం తరపున మీ కంపెనీ కూడా మీ గ్రామంలో ఉంది కాబట్టి మీరందరూ కలిసి మాట్లాడుకోండి అని చెప్తున్నారు సార్. అదే విధంగా నేను సార్తో మాట్లాడిన సందర్భంలో పర్సనల్గా మాట్లాడిన సందర్భంలో ఇవన్నీ కూడా పరిశీలన చేసి న్యాయమైన డిమాండ్లన్నీ కూడా ఇటు ప్యాకేజీ విషయం కానీ ఇటు పదహారాహారాల విషయం కానీ ఇటు పిల్లల ఉద్యోగాల విషయం కానీ ఇతర చిన్న చిన్న కాంట్రాక్ట్ విషయాలు అన్ని విషయాలు కూడా నాకు వారం నుంచి టైం ఇచ్చి ఏది మీరు డిజాల్వ్ చేసుకొని వారం తర్వాత చేస్తే పలు దఫాలుగా నేను రెండు మూడు జో క్లియర్ చేసుకుంటూ వస్తాను. ఆ మొదటి ప్రయారిటీ ఉద్యోగాలకు సంబంధించి తర్వాత ఈ గ్రామానికి రావాల్సిన మిగతా ప్యాకేజీ విషయం మీద క్లియర్ చేస్తాను. అదేవిధంగా పదహారాల గురించి ఏం చెప్పారంటే సార్ గారు కూడా మీ స్థానిక ఎంఆర్ఓ గారి ద్వారా మాకు ఒక రిక్వెస్ట్ ఈ రైతుల ద్వారా వస్తే మేము మా యాజమాన్యంతో మాట్లాడి దాన్ని కూడా క్లోజ్ చేపిస్తాను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇంకా ఈ ప్యాకేజీ విషయాలు ఎన్ని పోయిన తర్వాత పనులేని ఆడవాళ్ళకు కూడా మనం మీరు కొంచెం మాకు సహకరించి వాళ్ళకి పనులే సార్ మీరు అది గ్రీన్ బెల్ట్లో పెట్టుకుంటారా లేదా ఇంకోదాంట్లో పెట్టుకుంటారా కల్పించమని చెప్పాం. అదేవిధంగా చిన్న చిన్న ఇప్పుడు ఆపరేటర్ గాను అట్లాంటి విషయాల్లో ఉంటే నేను ఎన్ని పరిశీలన చేసి మీకు ఎంతమంది రిక్వైర్మెంట్ ఉంది ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని చూసి నాకు కొంత టైం ఇస్తే నేను చేస్తాను అనే విధంగా భరోసా ఇవ్వడం జరిగింది. రఘురామ్ గారు రైతులు చెన్నై నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి లోక వచ్చి వాళ్ళకి అక్కడ ఎక్కడెక్కడ బూర్చింది మా పేదవాళ్ళని వాళ్ళు తీసి మా పేదవాళ్ళకి ఆ ఉరకాయ గొలిగించండి. ప్రతి ఒక్కరు బతుకుతారు సార్ ఇక్కడ అందరికీ. ఇదిగో సార్ ఈ శరణార్థులు వస్తున్నాయి దీనికి ప్రతి ఒక్కరికి లేడీస్ ప్రతి ఒక్కరికి లేడీ డాక్టర్ పంపించు మీరంతా మా ఊరంతా కూడా మా పంచాయత వైద్యులో చూపిస్తాం సార్. అందరూ చూడండి లేడీ డాక్టర్ పంపించండి. నేను చెప్పేది కరెక్టా కాదు తెలుసుకోవద్దు. శరణవేదులు పై నుంచి బూడి తెస్తే కొండలు ఆ నీళ్ళు మేము పోసుకోవటం నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకాంలో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.